దేశంలో మన దేశంలో బొగ్గు కొరత తీవ్ర రూపం దాలుస్తోంది. బొగ్గు ఆధారిత థర్మల్ పవర్ ప్లాంట్లో బొగ్గు నిల్వలు బాగా తగ్గిపోయాయి. సో ఇక బొగ్గు సరఫరా గనుక మెరుగు కాకపోతే విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయే ప్రమాదం ఉంది. అదే జరిగితే దేశంలో తీవ్రమైన విద్యుత్ కొరత ఏర్పడవచ్చు అనేటువంటి ఆందోళన వ్యక్తమవుతుంది. సో దీనికి కారణాలు ఏంటి, నిజంగానే అంత ఆందోళన చెందాలా అనేది మనం ఆలోచిస్తే మన దేశంలో ఉన్న మొత్తం విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యము 388 GW అంటే 388 GW. ఇందులో 52% అంటే మోర్ దెన్ 200 వరకు ఈ బొగ్గు ఆధారిత థర్మల్ పవరే. అంటే మన దేశం మొత్తం ఇంధన ఉత్పత్తి విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంలో 52% మేరకు మనము ఈ కోల్ బేస్డ్ థర్మల్ పవర్ ప్లాంట్స్ పైనే ఆధారపడుతున్నాం. సో ఈ కోల్ బేస్కి వచ్చేవరకు ఏమవుతుందంటే కోల్ సప్లైస్ ఆగిపోతే సహజంగానే పెద్ద విద్యుత్ కొరత ఏర్పడుతుంది. ఇలా కోల్ షార్టేజ్ ఏ స్థాయిలో ఉంది అంటే థర్మల్ పవర్ ప్లాంట్స్లో ఒక రూల్ ఏంటి అంటే ప్రతి థర్మల్ పవర్ ప్లాంట్ ఏదైనా మన దేశంలో రూలు ఏంటంటే 22 రోజులకు అవసరమైన బొగ్గు నిల్వలు మెయింటైన్ చేసుకోవాలి. ఐడియల్ సిచ్యువేషన్ ఏంటంటే 22 డేస్కు సరిపోయే కోల్ స్టాక్స్ను మనం ఏర్పాటు చేసుకోవాలి. ఎందుకంటే వెంటనే కోల్ రావాలంటే సాధ్యం కాదు. ఇప్పుడు మన దేశంలో కొన్ని థర్మల్ పవర్ ప్లాంట్లు బొగ్గు సోర్స్ దగ్గరలో ఉన్నాయి, కొన్ని థర్మల్ పవర్ ప్లాంట్లు బొగ్గు సోర్స్కు చాలా దూరంగా ఉంటాయి. ఎందుకంటే ఈ థర్మల్ పవర్ ప్లాంట్లు కూడా ఎక్కడ పెడతారంటే కోల్ దొరికే చోటే పెట్టాలని లేదు, రాజకీయ కారణాల రీత్యా కూడా ఈ థర్మల్ పవర్ ప్లాంట్లు పెడతారు. సో అందువల్ల ట్రాన్స్పోర్ట్ లాజిస్టిక్స్ ఛాలెంజెస్ ఇవన్నీ ఉంటాయి కనుక అడ్వైజ్ ఏంటంటే థర్మల్ పవర్ ప్లాంట్లు బొగ్గు ఆధారిత థర్మల్ విద్యుత్ కేంద్రాలు 22 రోజులకు కావలసిన స్టాక్స్ ఏర్పాటు చేసుకోవాలి. కానీ ఈ ఇయర్ బిగినింగ్లో కూడా 22 రోజుల స్టాక్స్ లేవు చాలా వాటికి. ఇప్పుడైతే రిపోర్ట్స్ ఏమొస్తున్నాయంటే సో ఒక 4 డేస్కు సరిపోయి అక్టోబర్ 4 నాడు ఉన్న డేటా ఏంటంటే 4 రోజులకు సరిపోయే నిల్వలు మాత్రమే ఉన్నాయి. ఇది చాలా చోట్ల అంటే ఇలా తీవ్ర బొగ్గు కొరత ఏర్పడుతున్న విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 43% అంటే మొత్తం బొగ్గు ఆధారిత విద్యుత్తు 52% అయితే అందులో దాదాపు 80% ఆఫ్ ద థర్మల్ పవర్ ప్లాంట్స్లో ఈ కోల్ స్టాక్స్ 4 డేస్కు పడిపోయాయి. అంటే మరి ఎలా ఈ పరిస్థితి వస్తే అనే ఆందోళన సహజంగా మొదలవుతుంది. మరి దీనికి కారణాలు ఏంటి అంటే ఎందుకు ఈ రకంగా బొగ్గు నిల్వలు తగ్గిపోయాయంటే థర్మల్ పవర్ ప్లాంట్లు 22 రోజుల స్టాక్స్ పెట్టుకోవాలంటే అవి ఎక్కువ పెట్టుకోలేదు. ఎందుకు పెట్టుకోలేదు అంటే ఇటీవల కాలంలో పాండమిక్ వల్ల విద్యుత్ డిమాండ్ తగ్గింది, బాగా తగ్గింది, అందుకొరకు వాళ్ళు నిల్వలు పెట్టుకోలేదు. కానీ ఇప్పుడు సడన్గా ఏమైందంటే ఎకానమీ ఓపెన్ అప్ కావడంతో ఒక్కసారిగా విద్యుత్ ఉత్పత్తికి డిమాండ్ పెరిగింది. అప్పుడు ఆల్రెడీ 174 GW నుంచి 200 GW వరకు కూడా జనరేషన్ అవుతుంది. ఎప్పుడు కూడా కెపాసిటీ మొత్తం జనరేషన్ ఉండదు, కెపాసిటీలో కొద్ది పాత్ర మాత్రమే మనం జనరేట్ చేస్తూ ఉంటాం. సో మొదటి కారణం ఏంటంటే ఒక్కసారిగా ఎలక్ట్రిసిటీ డిమాండ్ పెరిగింది. అంటే బహుశా ఈ థర్మల్ పవర్ ప్లాంట్లు ఆ డిమాండ్ను అంచనా వేయడంలో పొరపడి ఉండాలి. సో డిమాండ్ ఇంత వస్తుంది సడన్గా అనుకోని స్టాక్స్ బొగ్గు నిల్వలు పెట్టుకోకపోవడానికి కారణమై ఉండాలి. ఇది మొదటిది. ఇక రెండవది ఏంటంటే ఈ వర్షాకాలంలో ఎప్పుడు కూడా ఈ ప్రాబ్లం వస్తుంది. సెప్టెంబర్ ఆ మాసంలో ఈ కోల్ నిల్వలు పడిపోతుంటాయి. ఎందుకంటే థర్మల్ ఈ కోల్ ప్లాంట్స్లో వర్షం వల్ల ఉత్పత్తి నిలిచిపోతూ ఉంటుంది. అందులో ఉత్పత్తి కాదు, రోడ్లు తెగిపోవడము, వరదలు రావడం వల్ల రవాణా కూడా దెబ్బతింటుంది. ఇప్పుడు ఇందులో ఇటీవల కాలంలో ఈ ఓపెన్ కాస్ట్ మైనింగ్ అనేది గణనీయంగా పెరుగుతూ వస్తుంది. సో ఈ ఓపెన్ కాస్ట్ మైనింగ్ వర్షాలకు మొదట్లో ఇమీడియట్గా ప్రొడక్షన్ అవుతుంది. కనీసం సాంప్రదాయ కోల్ మైన్స్లోనైనా కొంత బెటర్, కానీ ఓపెన్ కాస్ట్ మైనింగ్ వచ్చేవరకు ఏంటంటే భూమి పైపొరల నుంచే బొగ్గు తీస్తూ ఉంటారు కనుక వర్షానికి బొగ్గు ఉత్పత్తి అంతరాయం పెరుగుతుంది. సో ఇది రెండవ కారణం. ఇక మూడో కారణం ఏంటంటే మన దేశంలో ఇప్పటికీ కూడా బొగ్గులో మన ఆత్మనిర్భరత రాలే, అంటే స్వావలంబన రాలే. ఇప్పటికీ మనం దిగుమతి చేసుకున్న బొగ్గు పైన ఆధారపడుతూ ఉంటాం. దీనికి ఒకటి మన దేశంలో సరిపోనంత బొగ్గు ఉత్పత్తి లేకపోవడం ఒక కారణమైతే, క్వాలిటీ ఆఫ్ కోల్ కూడా ఒక పెద్ద సమస్య మన దగ్గర. ఇప్పుడు మనకు ఇండియన్ కోల్లో ఆష్ కంటెంట్ ఎక్కువ, వీటిని వాషరీస్లో ఈ ఆష్ కంటెంట్ తీసేస్తారు. ఆ వాషరీస్ కూడా చాలా ఇన్ఎఫిషియెంట్గా నడవడం వల్ల ఈ క్వాలిటీ ఆఫ్ కోల్ తక్కువ కనుక మనం ఇంపోర్టెడ్ కోల్ పైన కూడా ఆధారపడుతుంటాం. ఇది మన ఇప్పుడు మన దేశంలో మొత్తం ఇంపోర్టెడ్ కోల్ ఎంత అంటే మన దేశంలో ఉత్పత్తి అయ్యే బొగ్గులో 30% వరకు కూడా మనం ఇంపోర్ట్ పైన ఆధారపడతాం. సో ఇటీవల కాలంలో ఇంటర్నేషనల్ కోల్ ప్రైసెస్ విపరీతంగా పెరిగాయి, బొగ్గు ధరలు విపరీతంగా పెరిగాయి. పెరగడంతో ఇంపోర్ట్ చేసుకోవటానికి థర్మల్ పవర్ ప్లాంట్ ముందుకు రావడం లేదు. నార్మల్గా అయితే దేశంలో బొగ్గు ఉత్పత్తి సరఫరాల అంతరాయం వస్తే థర్మల్ పవర్ ప్లాంట్లు ఇంపోర్ట్ చేసుకుంటాయి కోల్. అది కూడా మొత్తం ఇంపోర్టెడ్ కోల్తో నడపలేము, టెక్నికల్గా ఛాలెంజెస్ ఉంటాయి, కానీ కొంతమేరకు ఇంపోర్ట్ చేసుకుంటారు. ఎప్పుడైతే ఈ ఇంటర్నేషనల్ కోల్ ప్రైసెస్ బాగా పెరిగాయో దిగుమతులు చేసుకోవడానికి కూడా హెసిటేట్ చేస్తున్నారు. ఇది మూడో కారణం. నాలుగో కారణం ఏంటంటే బొగ్గు ఇతర ఇంధన వనరులు అంటారు. ఇప్పుడు సాంప్రదాయేతర ఇంధన వనరులు, ఈ సాంప్రదాయేతర ఇంధన వనరులకు కూడా ఉత్పత్తి తగ్గిపోయింది. ఇప్పుడు ఉదాహరణకు మన దేశంలో ఉన్న మొత్తం విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంలో ఈరోజు సోలార్ పవర్, విండ్ పవర్ లాంటి సాంప్రదాయేతర ఇంధన వనరులు 50% కూడా జనరేట్ అవుతలేదు. సో దీనికి కారణం ఏంటంటే వర్షాకాలం కనుక సోలార్ ఎనర్జీకి ప్రొడక్షన్ ఉండదు, అలాగే విండ్ పవర్ యొక్క ప్రొడక్షన్ ఆగిపోతుంది. సో వీళ్ళ నుంచి కూడా ఇతర నాన్ కోల్ ఎనర్జీ సోర్సెస్ కూడా ఆశించిన స్థాయిలో ప్రొడక్షన్ లేదు. ఇక ఐదవది ఏంటంటే ఈ కోల్ ప్లాంట్లకు థర్మల్ పవర్ ప్లాంట్ డ్యూస్ చెల్లించాలి. సో డ్యూస్ కూడా పెండింగ్లు ఉండడం వల్ల కూడా కోల్ సప్లైస్ వెంటనే జరగడం లేదు. సో ఇలాంటి కారణాలన్నీ వెరసి తీవ్రమైన బొగ్గు కొరత ఏర్పడింది. దాంతో విద్యుత్ ప్లాంట్లు ఆగిపోతాయా, విద్యుత్ ఉత్పత్తి ఆగిపోతుందా అంత ఆందోళన ఇవాళ మొదలైంది. ఎందుకంటే ఈ పరిస్థితి దేశ ఎకానమీకి ఒక పెద్ద సవాల్గా మారింది. దీనికి ఒక రకంగా ఇది ప్రతి ఇయర్ సెప్టెంబర్ మాసంలో ఈ ఛాలెంజ్ వస్తుంది, ఈసారి మరీ ఎక్కువైంది. కారణం ఏంటంటే ఇప్పుడు నేను చెప్పిన ఈ ఫ్యాక్టర్స్ అన్ని వల్ల మరి ఏం చేయాలి? ఒకటి కొన్ని లాంగ్ టర్మ్ మెజర్స్ ఉంటాయి. ఇప్పుడు కోల్ పైన ఆధారపడడం తగ్గించాలి. కోల్ ఈజ్ అ పొల్యూటింగ్ ఫ్యూయల్. గ్యాస్ బేస్డ్ థర్మల్ పవర్ ప్రొడక్షన్ పెంచుకోవాలి. క్వాలిటీ ఆఫ్ కోల్, వాషరీస్ యొక్క ఎఫిషియన్సీ పెరగాలి యాష్ కంటెంట్ తొలగించడానికి. నాన్ కోల్ సాంప్రదాయేతర ఇంధన వనరులు అంటారు, అంటే రిన్యూవబుల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ, సోలార్ పవర్, విండ్ పవర్ లాంటి మనం పెంచుకోవాలి. సో ఈ కోల్ స్టాక్స్ ఇన్వెంటరీ మేనేజ్మెంట్ ఉండాలి. ఇప్పుడు ఇంకో ఛాలెంజ్ కూడా ఉంది, కోల్కు రైల్వేల ద్వారా ప్రధానంగా సరఫరా కూడా అవుతుంటుంది. సో ఇది ఫెస్టివల్ సీజన్ వల్ల వ్యాగన్ల అందుబాటు కూడా ఇబ్బందిలో ఉంది. సో రైల్వే రవాణాకు కూడా వర్షాలు, వరదలు అంతరాయాన్ని కల్పిస్తున్నాయి. సో ఈ కోల్ లాజిస్టిక్స్ అంటే ప్రొడక్షన్ నుంచి అవసరం కన్జంప్షన్ పాయింట్ల దగ్గర ఉండే లాజిస్టిక్స్ ఛాలెంజ్ని అడ్రస్ చేయాలి. సో ఈ దీర్ఘకాల ప్రణాళికలు రూపొందించుకోకపోతే ఇదొక సీరియస్ క్రైసిస్గా, అంటే కోల్ డిమాండ్ అండ్ సప్లై మధ్య కనుక ఈ ఛాలెంజ్ వస్తే అది ఎలక్ట్రిసిటీ డిమాండ్ అండ్ సప్లై పైన ప్రభావం పడుతుంది. అది మొత్తం ఎకానమీకే ఛాలెంజ్గా మారిపోయే ప్రమాదం ఉంది.